నేటి సువార్త పఠనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రియ సోదరి సోదరులారా, ఏలియా ప్రవక్త తన శిష్యుడైనటువంటి ఎలీషా చూస్తూ ఉండగానే పరలోకమునకు కొనిపోబడెను. ఆ ఏలియా ప్రవక్త గురించి మలాకీ ప్రవక్త 4వ అధ్యాయం 5-6 వచనాలలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ప్రభు మహాదినము ఘోర దినము రాకముందే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తల్లిదండ్రుల హృదయములను బిడ్డల హృదయముల వైపును, బిడ్డలను తల్లిదండ్రుల వైపును మరల్చును అని మలాకీ ప్రవక్త పరలోకమునకు కొనిపోబడిన ఏలియా గురించి పలుకుతున్నటువంటి మాట ఇది. పరలోకమునకు కొనిపోబడినటువంటి ఏలియా మరల ప్రభు దినము ముందు, అనగా ప్రభునకు ముందు ఈ లోకానికి వస్తాడు అనే విషయాన్ని ముందుగానే మలాకీ ప్రవక్త పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేని గురించి అనగా, ఏలియా పరలోకమునకు కొనిపోబడి ఆ ఏలియా బాప్తిస్మ యోహాను రూపంలో క్రీస్తు ప్రభునకు ముందుగా ఈ లోకానికి వచ్చాడు. ఇదే విషయాన్ని గాబ్రియేలు దేవదూత జకరియా అనగా బాప్తిస్మ యోహాను తండ్రితో పలుకుతున్న మాటలు ఇలా వింటున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభునకు ముందుగా నడుచును. అనగా ఏలియా ప్రవక్త తన శిష్యుడైన ఎలీషా చూస్తూ ఉండగానే పరలోకమునకు కొనిపోబడెను. మలాకీ ప్రవక్త ఏలియా క్రీస్తు ప్రభునకు ముందుగా ఈ లోకానికి వస్తాడు అని, బాప్తిస్మ యోహాను రూపంలో వస్తాడు అని ముందుగానే తెలియచేశారు. జకరియా యోహాను యొక్క తండ్రితో కూడా గాబ్రియేలు దేవదూత అదే పలుకుతూ ఉంది. ఇదే విషయాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు వారు నిర్ధారిస్తూ ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర బోధకులు ప్రజలు ఏలియా ప్రవక్త గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏలియా ప్రవక్త రావాలి, తర్వాతనే మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడు అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏలియా వచ్చియే ఉన్నాడు, అనగా బాప్తిస్మ యోహాను రూపంలో ఏలియా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయనను గుర్తించలేదు, ఎవరు ఆయనను తెలుసుకోలేదు. అదేవిధంగా మనుష్య కుమారుడు క్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆనాటి ప్రజలు ధర్మశాస్త్ర బోధకులు ఎవరు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదని క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. దైవకుమారుడు క్రీస్తు ప్రభు నిరూపంలో ఈ లోకానికి వస్తే ఏ ఒక్కరూ గుర్తించలేదు. అదే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉన్నారు, మీరు ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికి సహాయం చేసినా అది నాకు చేసినట్లే, అనగా ఆపదలో ఉన్నటువంటి వారికి, అవసరాలలో ఉన్న వారికి మనం సహాయం చేస్తే క్రీస్తు ప్రభుకు చేసినటువంటి వారమే. చాలాసార్లు మనం కూడా ధర్మశాస్త్ర బోధకుల వలె, ఆనాటి ప్రజల వలె క్రీస్తు ప్రభువును అనాథలలో, పేదవారిలో, అవసరాలలో, కష్టాలలో ఉన్నవారిలో గుర్తించలేకపోతూ ఉన్నాము. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఈ చిన్నవారిలో ఎవరికి సేవ చేసినా అది నాకు చేసినట్లే, వారికి చేయకపోతే నాకును చేయనట్లే. కనుక క్రీస్తు ప్రభువును అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తిలోనూ, అనాథలలోనూ, అభాగ్యులలోనూ గుర్తించుదాం. ఆ క్రీస్తు ప్రభువుకు సేవ చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, క్రీస్తు ప్రభు రాక కోసం ఎదురు చూస్తున్న
మమ్మందరినీ దీవించండి. క్రీస్తు ప్రభువును అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తిలోను అనాథలలోను అభాగ్యులలోను గుర్తించి వారికి సేవ చేసే మంచి మనసును పవిత్రాత్మ అనుగ్రహాలను మాపై కురిపించమని మేము వేడుకొనుచున్నాము. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.